గత కొన్ని రోజులుగా ఎల్ఏసి వద్ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద చైనా ఆర్మీ సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించి మరీ భారత భూభాగంలోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా గతంలో సోషల్ మీడియాలో మనం చాలానే చూసాం. తాజాగా మరోమారు చైనీస్ ఆర్మీ ఎల్ఏసి వద్ద గల గల్వన్ వ్యాలీలో భారతదేశంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుండగా ఇండియన్ ఆర్మీ వారిని అడ్డగించింది. ఒకవైపు బ్రిగేడియర్ స్థాయి అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు, మరోవైపు బోర్డర్లో సైనికుల మధ్య తోపులాట ప్రారంభమైంది. తోపులాట క్రమంగా గొడవకు దారితీసింది. రాళ్లు రువ్వుకోవడం, ఇనప రాడ్లతో కొట్టుకోవడం, ఫిజికల్ గా కొట్టుకోవడం జరిగింది. రాత్రి సమయంలో అందులోనూ మైనస్ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండడంతో సరిగ్గా కనబడని కారణంగా కొంతమంది పక్కనే ఉన్న లోయలో పడిపోయారు. గొడవ సమస్యను తర్వాత చూసుకొని కల్నల్ ఇద్దరు సోల్జర్స్ కనబడడం లేదు అన్న విషయాన్ని గ్రహించారు. ఇండియన్ ఆర్మీ లోయలో వెతకగా కొన ఊపిరితో ఉన్న సంతోష్ కనిపించారు. చికిత్స అందించినప్పటికీ కూడా ఆయన బ్రతకలేదు. ఇక అలాగే తమిళనాడుకు చెందిన పజని, ఉత్తరాఖండ్కు చెందిన ఓజా ఈ ఘటనలో చనిపోయారు. ఇక వీరితో పాటు ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన మొత్తం 20 మంది భారత సైనికులు మరణించారు. ఇక చైనా ఆర్మీలో కూడా దాదాపుగా 40 మందికి పైగా చనిపోయినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే చైనా వీటిని ధృవీకరించాల్సి ఉంది. అయితే కాల్పులు జరగకుండానే వీరందరూ కూడా మరణించారు, మరి ఎలా అనే విషయాలకు మనం తప్పకుండా సమాధానాలు తెలుసుకోవాలి. చైనా చేసిన ఓవర్ యాక్షన్కు సంబంధించిన ఒక్కొక్క విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. భారత సైనికులపై దాడికి మేకులు ఉన్న రాడ్లను ఉపయోగించారు చైనా సైనికులు. ఈ ఫోటో ఇప్పుడు ప్రసార భారతి సీఈఓ జవహర్ సర్కార్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బుల్లెట్స్ కలిస్తే అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడింది చైనా. ఈ ఆయుధాన్ని చూశాక మన సైనికులు భరించలేని నొప్పి తీవ్రత ఎంతలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ రాడ్లు చూడండి. వీటితో మన సైనికులను ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా గుచ్చి వాటిని లాగుతూ, కొట్టిన చోటే మళ్లీ కొడుతూ చైనా సైనికులు దుర్మార్గుల్లా ప్రవర్తించారు. ఇనప రాడ్లకు మేకులు, ఆ మేకులతో తలలపై కూడా బాది బాది మరి మన వాళ్లను నరకం చూసేలా చేశారు చైనీయులు. ఎంతో బాధను అనుభవించిన మన సైనికులు దాదాపుగా 20 మంది చనిపోవడం ఎంతో బాధపడాల్సిన విషయం. వీరందరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. అయితే వీరిని కోల్పోయిన తల్లిదండ్రులు కూడా ఎంతో బాధను అనుభవించారు. చైనా దాడిలో చనిపోయిన భారత జవానుల్లో బీహార్ అమరుడు హవల్దార్ అమన్ కుమార్ సింగ్ కూడా ఒకరు. కొడుకును పోగొట్టుకున్న అమన్ కుమార్ సింగ్ తండ్రి ఎంతో దుఃఖంతో కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. అయితే అంతటి ఆవేదనను కడుపులో దాచుకొని, నా కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, అందుకు మాకు చాలా గర్వంగా ఉంది అని, కొడుకు మరణంతో మేము ఏమాత్రం తగ్గేది లేదు, చైనాకు తగిన గుణపాఠం నేర్పాలి, భారత్ జోలికి వస్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని తెలియచెప్పాలి, అందుకోసం నా 2వ కొడుకును కూడా సైన్యంలోకి పంపిస్తానంటూ బీహార్ అమరుడు హవల్దార్ అమన్ కుమార్ తండ్రి సుధీర్ కుమార్ భావోద్వేగంతో చెప్పారు. నా బిడ్డ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు, చైనా చేష్టలకు నాకే పటలనంత ఆగ్రహంగా ఉంది, మన 20 మంది సైనిక వీర మరణాలకు ప్రతీకారం తీర్చుకోవాలి, ఒక్కొక్క తలకు ప్రతిఫలంగా 18 తలలు తెగి పడాలి, దేశ రక్షణ కోసం నా 2వ కొడుకును సిద్ధం చేస్తానంటూ ప్రతి భారతీయుడి రోమాలు నెక్కబొడుచుకునేలాగా మాట్లాడారు అమన్ కుమార్ తండ్రి. 25 సంవత్సరాల అమన్ కుమార్ బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో మోహియుద్దీన్ నగర్లో సుల్తాన్పూర్ గ్రామానికి చెందినవాడు. 2014లో ఆర్మీలో చేరిన ఆయన రెజిమెంటల్లో చేరాడు. 2018లోనే వివాహమైంది. సంవత్సరం క్రితం లడక్ ప్రాంతానికి పంపించబడ్డాడు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకే ఒక్కసారి ఇంటికి వచ్చి కేవలం 8 రోజులు మాత్రమే ఉండి వెళ్ళాడు. ఆ తరువాత కుటుంబ సభ్యులకు ఇలా కనిపించాడు. కొడుకు మరణ వార్త విన్నామన్ తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పెళ్లై 1 సంవత్సరం కూడా పూర్తి కాకుండానే భర్త దూరమైనందుకు అమన్ భార్య ఆవేదన గురించి ఎంత చెప్పినా తక్కువే. భర్త వచ్చే నెల వస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఆమెకు ఇక రాడని తెలిసి గుండె లవిసేలా రోదిస్తూ ఉంది. కానీ ఇంత దుఃఖంలో కూడా అమన్ సింగ్ తండ్రి తన 2వ కొడుకును సిద్ధం చేస్తానడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గాల్సిన విషయం. ప్రతి భారతీయుడి రోమాలు నెక్కబొడుచుకునేలా అమన్ తండ్రి చెప్పడం విశేషం. మరి తప్పకుండా ఒక్కొక్క సైనికుడి తలకు 18 తలలు మనకు కావాల్సిందే. మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అమర జవాన్లకు కన్నీటి వీడ్కోలు అందించండి. ఈ వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.